జూలపల్లి మండలం తేలుకుంట గ్రామానికి చెందిన చిప్ప రమేష్ను కేసీఆర్ సేవాదళం జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించినట్టు కేసీఆర్ సేవాదళం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొద్దుల లక్ష్మణ్ ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో చిప్ప రమేష్ క్రియాశీల పాత్ర పోషించారని కేసీఆర్ సేవాదళం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మహమ్మద్ అమీర్ బాయి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అబ్బాస్లు పాల్గొన్నారు. జూలపల్లి మండలం తేలుకుంట గ్రామానికి చెందిన చిప్ప రమేష్ను పెద్దపల్లి జిల్లా సేవాదళం ఉపాధ్యక్షుడుగా కేసీఆర్ సేవాదళం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జెడ్పీటీసీ శ్రీ బొద్దుల లక్ష్మణ్ నియమించారు. ఈ సందర్భంగా బొద్దుల లక్ష్మణ్ మాట్లాడుతూ చిప్ప రమేష్ కేసీఆర్ సేవాదళం పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడుగా నియమించిన సందర్భంగా రమేష్ గారిని అభినందించారు. 2001 నుండి ఉద్యమంలో చురుగ్గా పాల్గొని కేసీఆర్ వెంట ఉండి 6 సంవత్సరాల వరకు చెప్పులు లేకుండా దీక్షతో తిరిగిన నాయకుడని గుర్తు చేశారు. కేసీఆర్ సేవాదళం వ్యవస్థాపకులు మరియు ప్రస్తుత రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ డాక్టర్ మహమూద్ అమీర్ బాయ్ కేసీఆర్ సేవాదళంలో యువకులంతా చేరి సేవలు అందించాలని కోరారు. చిప్ప రమేష్ తెలంగాణ ఉద్యమం మంచి కోసం చేసిన కృషిని కొనియాడారు అమీర్ బాయ్. 6 సంవత్సరాల పాటు చెప్పులు లేకుండా ఇదే ఊళ్ళే ఈ తెలంగాణ గ్రామంలో తిరగడం జరిగింది. ఒక దీక్షతోని కమిట్మెంట్ ఉన్న వ్యక్తిగా వీరు తెలంగాణ ఉద్యమాన్ని చేయడం జరిగింది. వీరిని కేసీఆర్ సేవాదళం ఫౌండర్ శ్రీ డాక్టర్ మహమ్మద్ అమీర్ బాయ్ గారు కేసీఆర్ సేవాదళంలో చేరి మీ సేవలు అందించాలని చెప్పేసి కోరడం జరిగింది. దానికి అంగీకరించిన వీరికి ఈరోజు కేసీఆర్ సేవాదళం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బాస్ బాయ్ అలాగే కేసీఆర్ సేవాదళం జిల్లా అధ్యక్షులు దండే వెంకటేశ్వర్లు వీరందరి ఆధ్వర్యంలో వీరిని కేసీఆర్ సేవాదళం జిల్లా ఉపాధ్యక్షునిగా నియమించడం జరిగింది. భవిష్యత్తులో వీరు ఇదే కమిట్మెంట్తోని కేసీఆర్ సేవాదళానికి కూడా సేవలు అందించి ముందు తీసుకెళ్తారని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియ ఆ పదవి కాదని ఈరోజు మన పెద్దపల్లి జిల్లా జూపల్లి మండలము చెలుగుడ గ్రామంలో రమేష్ అనే వ్యక్తి తెలంగాణ కావాలనే కోరిక, పదవి కాదు తెలంగాణ కావాలనే కోరికతో 6 సంవత్సరాలు చెప్పులు లేకుండా గడిపిన వ్యక్తి. అటువంటి వ్యక్తులు ఎంతో పుణ్యమూర్తులు. తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్న వారందరి త్యాగమూర్తులందరికీ పేరు పేరున నేను ప్రత్యేకంగా ఉదయపూరే గారు ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బాస్, జిల్లా సేవాదళం అధ్యక్షులు దండే వెంకటేష్, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు చాతల్ల కాంతయ్య, ఎంపీటీసీ శ్రీనివాస్, ఉప సర్పంచ్ నర్సింగం, పిల్లి భూమయ్య తదితరులు పాల్గొన్నారు.